శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరే ఇతర కారణాల మీద బయటకు రావద్దని ఎంఆర్ఓ సుధారాణి ఎంఈఓ శ్రీనాథరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాసు నారాయణరావు తెలిపారు. అదే విధంగా కరోనా సెకండ్ వేవ్ కోసం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా భోజన కార్యక్రమాలు కానీ లేకపోతే ఎల్లవేళ శానిటైజర్ బాటిల్ ఒక పాకెట్లో ఒకటి క్యారీ చేసి ఆ చేతికి శానిటైజ్ చేసుకున్నట్లయితే ఈ మూడు యూనివర్సల్ ఈ రూల్స్ని ప్రోటోకాల్స్ని కోవిడ్ ప్రోటోకాల్స్ని కానీ పాటించినట్లయితే మన కరోనా మహమ్మారిని తప్పకుండా తరిమి కొట్టగలం. దీనికి ఇది ఒకటే నివారణ మార్గం. వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ ఒక టెస్ట్ కండక్ట్ చేసి అందులో ఎస్ఓపి డైరెక్షన్స్ ఎస్ఓపి గైడ్ లైన్స్ ఎలా ఫాలో అవ్వాలనేది దాని మీద ఒక డిబేటింగ్ అలాగే ఎస్ఐరిటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా జరిపించాం సార్. ఎక్కువగా మొబిలైజేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరి పిల్లలందరూ కూడా మాస్క్ ధరించుకొని ఒకవేళ క్లాసులు తరగతి గదులకు హాజరవ్వాలి, 10వ తరగతి మాకు క్లాసులు అవుతున్నాయి సార్. ఆ విషయంలో 10వ తరగతి ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకు చెప్తూ మరి పిల్లలందరూ కూడా మాస్కులు ధరించాలి, అలాగే ఉపాధ్యాయులు కూడా మాస్కులు ధరించాలి. అలాగే మరి శానిటైజర్స్ అనేది మరి మీరు ఎంత ఎక్కువగా వా చేతులు వేసుకుని జాగ్రత్త ఉంటేనే కాదని చెప్పడం జరిగింది. అలాగే తరగతి గదికి డిస్టెన్స్ని బట్టి మరి ఆ విధంగా అన్నమాట ఒక తరగతి గదిలో 16 మంది కంటే ఎక్కువ కూర్చోకూడదు అనేటువంటి నిబంధన కూడా విధించి చెప్పడం జరిగింది సార్. మరి ఈ విధంగా మరి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి ప్రజల యొక్క ఏదైతే మానసికమైనటువంటి ఒత్తిడి ఉందో వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి విధంగా విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులు రణస్థలం ప్రజలందరికీ మన యొక్క ప్రణామాలు. లాస్ట్ ఇయర్ కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా పనిచేసి కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి మనం అందరాలను బాగా సేవ్ చేయగలిగాము. అదే ఇది నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. ఈ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఈ సెకండ్ వేవ్ యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే అవసరమైతే తప్పితే బయటికి రాకండి. ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ కేసెసే మీరు బయటికి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. వరస్ట్గా ఎఫెక్ట్ అయిన కంట్రీస్లో ఇండియా ఉంది. సో నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, కోవిడ్ ప్రోటోకాల్ నియమాలు అన్నది నో మాస్క్ నో ఎంట్రీ అన్నది, మాస్క్ లేనిదే బయటికి రాకండి, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకొకటి సోషల్ డిస్టెన్సింగ్, భౌతిక దూరం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి శానిటైజర్, యూజింగ్ ఆఫ్ శానిటైజర్, ప్రతి ఏ వస్తువు ముట్టుకున్న వెంటనే మీరు శానిటైజర్ వాడతామండి, బయటకు వెళ్ళి తిన్నా టచ్ చేసినా ఏం చేసినా. ఇంకో ఇష్యూకి వచ్చేసరికి చాలా దగ్గర నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే అనవసరంగా బయట తిరుగుతున్నారు ప్రజలు, అవసరం లేకుండా బయట అలాగే తిరుగుతూ కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యూత్ కూడా కనిపిస్తున్నారు నాకు. సో నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ అవసరం అయితే ఎమర్జెన్సీ అయితేనే బయటకు రండి, లేకపోతే బయటికి రావద్దు. ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ వాలంటీర్స్ అందరూ ఫీవర్ సర్వేకి మీ ఇంటింటికి వస్తున్నప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఎటువంటి లక్షణాలు ఉన్నా సరే దాన్ని దాచిపెట్టకండి, ఓపెన్గా చెప్తే నేను టెస్ట్లు అవి చేయించేసి తగిన మెడిసిన్స్ ఇప్పించి మీకు కావాల్సిన ట్రీట్మెంట్కి మేము హెల్ప్ చేస్తాం. అట్లా మీరందరూ ముందుకు వచ్చి మాకు నిజాలు చెప్తేనే మనం ఈ మండలంలో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ ఏంటంటే నా యొక్క ఇది తనకి తాను